ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు రీతు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలు చేసిన కొంతమంది వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవవజ్ర వంటి పుష్కరాలతో మండపేట పట్టణంలో ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో ఈరోజు మండపేట నియోజకవర్గ పరిధిలోని వార్డు వాలంటీర్లుగా ఉత్తమ సేవలు అందించిన ఉత్తమ వార్డు వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం సేవామిత్ర, సేవారత్న, సేవవజ్ర బిరుదులతో సత్కరించారు. వారికి ఈరోజు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు, వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాజబాబు, మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, ఎంపీటీఓ ఐదం రాజు, వివిధ విభాగాల అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామ వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చేశారు. వీరి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న వార్డు వాలంటీర్లకు శాలువాలు వేసి సత్కరించారు. అలాగే ప్రభుత్వం ఇస్తున్న నగదుతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. సక్సెస్ చేశారు కాబట్టి ఈరోజు ఇటువంటి మంచి గుర్తింపు ఏ వ్యవస్థకి రానటువంటి మంచి గుర్తింపు వాలంటీర్ వ్యవస్థకి వచ్చింది. దీంతో ఇంకా స్ఫూర్తి తీసుకొని ఇంకా ఎక్కువగా ప్రజల ముందున పొందుతూ ఇంకా ఎక్కువ సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఎవరైతే అవార్డు విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సేవ చేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించిన మేరకు గదులు వస్తుంది. ఏమాత్రం మీరు పొరపాటు చేసినా ప్రభుత్వం యొక్క పొరుగు ఒకేసారి కిందకి దిగిపోతుంది. అంత డబ్యులేటెడ్ లైఫ్ మీకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి పాత్ర, దీన్ని సక్రమంగా నిర్వర్తిస్తామని మేము ఆశిస్తూ ఉన్నాం అని ఆ రోజు చెప్పాం. మా అంచనా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అభిరుచులు ఉన్నారు. మరి మీరు చేస్తున్న విధానం మరి ముఖ్యమంత్రి గారు సాటిస్ఫై అయ్యారు కాబట్టి ఈవేళ ఈ పురస్కారాల సభ జరుగుతూ ఉంది అని మీ అందరికీ మరి తెలియజేయడం సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వ్యాధిగా వచ్చినటువంటి కరోనాలో మన భారతదేశంలో ఎవరికి కరోనా వచ్చింది, ఏ గ్రామంలో వలసలు వచ్చారు, ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అనేటువంటి చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఏ రాష్ట్రంలో కూడా లేదు. వాలంటీర్ హౌస్ ద్వారా అటువంటి సమాచారాన్ని ముందుగా సేకరించేటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఏ గ్రామంలో ఎవరన్నా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా, వేరే గ్రామాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అనేటువంటిది హోమ్ క్వారంటైన్లో పెట్టడం కానీ క్వారంటైన్లో పెట్టడం కానీ అనేక రకాలైనటువంటి పరీక్షలు చేసిన తర్వాత గ్రామంలోకి వెళ్ళించేవారు. అటువంటిది వాళ్ళు గుర్తించేటువంటి వ్యవస్థ ప్రధానంగా వాలంటీర్స్. ఇది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇది ఎలా సాధ్యమవుతుంది, ఏ విధంగా చేస్తున్నారు, ఇంత పర్ఫెక్ట్గా మీకు సమాచారం రావడానికి గల కారణాలు ఏంటనేటువంటి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ తెలుసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.